ప్రియ సహోదరులు సహోదరులు, సువార్తను దానం చేయటం అన్ని దానముల కంటే గొప్ప దానం. ఈ సువార్త, యేసు వార్త ఏం చేయగలదు? ఎటువంటి వారిని మార్చగలదు? ఎవరిని బాగు చేయగలదు? తెలుసుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఇప్పుడు ఈ వీడియో చూడండి. ప్రభు పేరిట అందరికీ శుభం. నా పేరు రామకృష్ణ. చెడు వ్యసనాలకు బానిసైన నన్ను ఈ దేవుడి సువార్త మార్చింది. కృతజ్ఞతగా నా జీవితంలాగా ఎంతోమంది జీవితాలు మారాలని ఈ సత్య సువార్తను కలవరి స్వరం ద్వారా ఇప్పటి వరకు 13 సార్లు అందించాను. ఇప్పుడు నా వయసు 73 సంవత్సరాలు. ఈ సువార్త నేను బ్రతికున్నంత వరకు అందించుతానే ఉంటాను. నా పేరు జాన్. ఈ స్వచ్ఛమైన వాక్యం మా కుటుంబాన్ని కట్టడమే కాక పిల్లలు లేక బాధపడుతున్న మా బాధను తొలగించింది. అందుకు గాను ఎంతో కష్టపడి డ్రిల్లింగ్ పని చేస్తూ ఈ స్వచ్ఛమైన వాక్యాన్ని 11 సార్లు కల్వరి స్వరం ద్వారా అందించాను. నా పేరు మరియమ్మ. ఈ శక్తిమంతమైన వాక్యము నా భర్తనే తాగునుంచి ఇడిపించింది. అంతేకాక మాకు ఉన్న అప్పులన్నీ తీర్చుకునే శక్తినిచ్చింది. ఇప్పుడు నేను నా భర్త ఎంతో కష్టపడి వచ్చిన సంపాదనలో 75% దేవుడికి ఇస్తున్నా. ఇప్పటి వరకు ఈ సత్యమైన వాక్యాన్ని కలవరి స్వరం ద్వారా 11 సార్లు అందించాం. ఎస్, ఈరోజు మీ యొక్క సహాయం వల్ల, సహకారం వల్ల, త్యాగం వల్ల కల్వరి స్వరం ద్వారా కొన్ని కోట్ల మందికి మనం సువార్తను దానం చేయగలుగుతున్నాం. ఒక తెలుగులో మాత్రమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న 14 ప్రధాన భాషల్లో కల్వరి స్వరాన్ని తర్జుమా చేసి దేవుని వాక్యాన్ని ప్రతి రాష్ట్రంలో అందించగలుగుతున్నాం. అది కేవలం మీ యొక్క సహాయం వల్ల మాత్రమే సాధ్యం. సుమారు 500కు పైగా ప్రతి నెల ఈ టీవీ కార్యక్రమాలు ప్రసారం కావాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, చూశారుగా, ఇళ్లలో పనిచేసేటటువంటి సహోదరి ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని బలపరుస్తూ ఉంది. త్రాగుబోతుగా ఉన్న వ్యక్తి తన త్రాగుడు నుంచి వాక్యం విడిపించింది కనుక ఆ వాక్యాన్ని కొన్ని లక్షల మందికి అందించాలి అని చెప్పి తాను ప్రయాసపడి ఈ కార్యక్రమం ద్వారా సువార్తను దానం చేస్తున్నాడు. ఈ విధంగా పేదవారు ఒకప్పుడు పతనావస్థలో ఉండి ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నవారు ఏ రీతిగా సువార్తను అందించడానికి ప్రయాసపడుతున్నారో మనం చూస్తున్నాం. మరి మన సంగతి ఏమిటి? కనీసం రాబోయే వారం శనివారం మన కల్వరి టెంపుల్లో స్పాన్సర్స్ మీట్ ఉంది. ఆ స్పాన్సర్స్ మీట్లో మీరు పాల్పంచుకోండి. మీ కుటుంబం తరఫున 1 లేక 2 లేక 5 కార్యక్రమాలను బలపరిచి కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి సువార్తను దానం చేయండి. కల్వరి స్వరం స్పాన్సర్ మీట్లో మీరును పాల్పంచుకుని ఒక టీవీ కార్యక్రమాన్ని బలపరిచి అనేక కోట్ల మందికి క్రీస్తు సువార్తను ప్రకటింపు చేయండి. తద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. కల్వరి స్వరం స్పాన్సర్ మీట్ నవంబర్ 10వ తేదీన శనివారం ఉదయం 11 గంటలకు. స్థలం కల్వరి టెంపుల్, హైదర్ నగర్, హైదరాబాద్. అన్ని దానముల కన్నా గొప్ప దానం సువార్త దానం. ఒక్కసారి ఆలోచించండి.